అలాగే వైసీపీ నాయకులు కొంతమంది మగతనం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు మీకు మగతనం కావాలా? మీకు మగతనం చూపించాలా? చూపిస్తాం. మా అధికారంలోకి వచ్చాక మాట్లాడిన ప్రతి మాటకి మీరు శిస్తు కట్టాల్సింది. కట్టిస్తాం మిమ్మల్ని, మీ చేత కట్టిస్తాం. డబ్బు ఉంటే 175 స్థానాల్లో పోటీ చేయి. మా దమ్ము మా మగతనం గురించి మీకు ఎందుకే? మేము అడిగామా మిమ్మల్ని మీ పార్టీలో ఎన్ని స్థానాలు పోటీ చేయమని, ఈ వ్యక్తి కాదు సీటు అడిగిపోమని మేము అడుగుతున్నామా? మీరు అడుగుతారు, ఎందుకు అడుగుతారు మమ్మల్ని? మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో, మా బలం ఏంటో మా సత్తా ఏంటో మాకు బాగా తెలుసు. మీరు చెప్పకర్లా. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందండి. చాలా డబ్బులు ఇసుకను దోచేసిన డబ్బులు, గంజాయి సాగు చేసిన డబ్బులు, మైన్లు దోచేసుకుంటున్న డబ్బులు, రియల్ ఎస్టేట్లు, అన్ని చోట్ల డబ్బులు దోచేసి మీకేం చేస్తారు? మతం ఎక్కే మాట్లాడతారు. మీరు మీ మతం ఎలా తీయాలో మాకు బాగా తెలుసు. మాట్లాడితే మగతనం తొడలు తెలుస్తున్నారు కదా. మీరు దమ్ము ఉంటే తొడలు కొడుతున్నారు ఎట్లా? రా రా. గతంలో ఒక వ్యక్తి తొడలు కొట్టాడు, దుర్యోధనుడు. భీముడు తొడలు రెండు బదులు కొట్టాడు. వైసీపీ వాళ్ళు తొడలు ఎక్కువ కొడుతున్నారు, రెండు తొడలు బద్దలు కొడతాం. ఎన్ని ప్రజలు తీర్పుగా బద్దలు కొట్టి కింద కూర్చోబెడతాం. ఈ పర్టికులర్ మీటింగ్ నేను పరివర్తన మీదే మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఎంత వైసీపీని తిట్టినా, ఏ పార్టీని తిట్టినా, ఏ వ్యక్తిని తిట్టినా ప్రయోజనం లేదు. మనం మారితే తప్ప. నేను మీ అందరికీ రెండు చేతులు ఎత్తి నేను ఆర్థిస్తున్నాను, ఈసారి జనసేనకి నిలబడండి ఎన్నికల్లో. ఒక ఐఏఎస్ చదవాలి అంటే చాలా టెస్టులు పాస్ అవ్వాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఒక యూడీసీ కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. ఒక పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలంటే ఫిట్నెస్ టెస్ట్ పాస్ అవ్వాలి. నేను కూడా ఈజీగా రాలేదు, మేము ఎవరం కూడా. ఒక 10 సంవత్సరాలు ఫిట్నెస్ పరీక్షలు ఎదుర్కొన్నాం మీ బరిలో. మేము దెబ్బలు తిన్నాం, ఓడిపోయి ఉన్నాం, నిలబడే ఉన్నాం, 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ వచ్చే ఎన్నికల్లో మీ భవిష్యత్తు కోసం దారి పొడువుతా ఆడపడుచులు, బిడ్డలు నిరాజనాలు కలుగుతూ ఉంటే, ఆ బిడ్డల భవిష్యత్తు కోసం, ఇందాకెత్తుకున్న పాప భవిష్యత్తు కోసం మీ తల్లిదండ్రులను అడుగుతూ ఉన్నాను. ఒక్కసారి మాకు అండగా నిలబడి చూడండి, కులాన్ని దాటి ఆలోచించండి.